ఇప్పటికీ నోరు ఎందుకు పెకలించరు అన్న విషయం మీద అభిప్రాయ ప్రశ్న లేదు. ప్లీజ్ డి నాట్ స్టాండ్. కోస్తాంధ్ర ప్రాంతానికి అయినటువంటి ఓ ఎల్లు సుధాకర్ ఆయన ఎందుకు తెలంగాణ అంశం వచ్చి మాట్లాడుతున్న విషయాలు మాత్రం వదిలిపెట్టే ప్రశ్న లేదు. కానీ మాయావతి గారు స్పష్టంగా ఈ దేశంలో తొలిసారిగా టీఆర్ఎస్ కి సంతకం చేసిన వ్యక్తి గారంటే మాయావతి సంతకం చేసింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం. తన రాష్ట్రానికి సంబంధించిన 4 ముక్కల కంటే ముందే మాయావతి చెప్పింది. మాయావతి చెప్పినట్టు ఇప్పటికి కూడా పార్లమెంట్ లో బిల్ పెడితే తొలిసారిగా వచ్చి సంతకం పెట్టే వ్యక్తి మాయావతి గారు. ఒకటే అంటున్నా, ఇక్కడ కుట్రలు జరుగుతాయి. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఆర్ట్స్ కాలేజీ మెక్క దగ్గర ఎగిరి ఉన్నటువంటి ఉత్తమ స్థాయిలో వచ్చినటువంటి ఆ విద్యార్థులు మొత్తంలో 20 రూపాయలు అందరికీ తెలుసు. అక్కడ 10 రూపాయలు అందరికీ తెలుసు. ఎవరో అక్కడి నుంచి వచ్చినటువంటి పిల్లలంతా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఏ కాల్ సెంటర్ ఉద్యోగాన్ని కానీ గుణగా ఉండటం, వ్యక్తిత్వ వికాసాన్ని ఎడమ కాలతో తినడం దళిత బహుజన విద్యార్థులు తప్ప తమ్ము ఎవరికి ఉండదన్న విషయం అందరూ తెలుసు. కాబట్టి వీరయ్య చేసినటువంటి వీరయ్య చూసినటువంటి మార్గం స్పష్టంగా ఆర్ట్స్ కాలేజీలో అనిపించింది. తెలంగాణకు సంబంధించిన పోరాటం అన్నది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా స్పష్టమైనటువంటి పోరాటం, ఒక సాంస్కృతికమైనటువంటి జీవితం తెలంగాణ ప్రజలు తప్పకుండా చెప్తారు. మీ ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ఆ రకమైన పోరాటాలు లేవని బహుజన వర్గాలను ఇక్కడికి పిలిపిస్తున్నా. మొత్తంగా బహుజన వర్గాలకు సంబంధించినటువంటి అతి పెద్ద యుద్ధం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్న విషయం ఇక్కడ తెలుసు. కాబట్టి తెలంగాణ ఎట్టుండాలి, తెలంగాణ రూపురేఖలు ఎలా ఉండాలన్న విషయాన్ని తెలంగాణ దళితులు తెలంగాణ బహుజనులు తప్పకుండా రక్షించుకుంటారు, చేస్తారు. మేము కూడా మీరు చేస్తున్న జయాంధ్ర ఉద్యమానికి మేము కూడా ముందు వస్తాం, ముందు సభ పెట్టండి, మేము వచ్చి మాట్లాడతాం.